అధ్యక్ష, మీతో ఉన్న పరిచయం సుదీర్ఘం. మంత్రిగా చూశాము, శాసనసభ్యులుగా చూశాము. మీ పనితీరు బాగా దగ్గరగా చూసిన వాడిని. మీకు మొహమాటం లేదు, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉంది. తప్పకుండా తోటి శాసనసభ్యులతో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే మీరు అందరు శాసనసభ్యులను ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. మీ మీద నమ్మకం పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిమ్మల్ని ఆ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాడో తప్పనిసరిగా మీరు ఆ స్పీకర్ పదవికి న్యాయం చేస్తారు, తప్పనిసరిగా మంచి పేరు తెచ్చుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. మీరు చూశారు గతం శాసనసభలో దాదాపు 2 నిమిషాలు మైక్ ఇస్తానే మా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కూడా మైక్ కట్ చేస్తారు, మేమంతా కూడా పోడియం లేకొస్తాము, మేమంతా వచ్చి ధర్నా చేస్తామంటే ఇక్కడ నుంచి సైగలు స్లిప్పులు పోతాయి. అక్కడేమో మంత్రులు, 4 మంత్రులు 4 శాసనసభ్యులను పెట్టుకొని చనిపోయిన ప్రీతమ్మ రాజశేఖర రెడ్డి గారిని, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దూషించారో, ఏ విధంగా దూషణ పర్వాలు జరిగాయో ఆ విధంగా జరగకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎన్నో శాసనసభలు చూశాను, ఎన్నో స్పీకర్లను చూశాను, కానీ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ స్పీకర్ పదవికి అపకీర్తి తెచ్చారో కూడా మీరు గమనించాలని చెప్పి నేను తప్పకుండా, ఆ విధంగా కాకుండా మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ పూర్తి స్థాయిలో కీర్తి తెచ్చే విధంగా, పార్టీ ఇమేజ్ని కానీ ప్రభుత్వ ఇమేజ్ని కానీ పెంచే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని పదే పదే కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం.